హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల నుంచి మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నా అవన్నీ రాసి పెట్టుకున్నాయి ఎందుకంటే ఓసారి గుర్తుండవు యాక్చువల్గా మాట్లాడేటప్పుడు చెప్పాలనుకుంటా కానీ చెప్పుకోలేక మర్చిపోతుంటారు అనమాట సో అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మీకు మళ్ళీ యూట్యూబ్ నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయి అని కొంతమంది అడిగినారు యాక్చువల్గా అయితే మనకు అంజీ అద్భుతాలకు ఒక వన్ మంత్ శాలరీ వచ్చింది అదే అంజీ అతని ఛానల్కు ఇంతవరకు మనకు డబ్బులు రాలే సో అది త్వరలో వస్తుంది అది ఈ నెల రావచ్చు వచ్చే నెల రావచ్చు చెప్పలేము త్వరలో అయితే వస్తుంది ఎందుకు నీకు యూట్యూబ్ అంటే అంత పిచ్చి అని కొంతమంది అడిగినారనమాట త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్లోనే ఉండ త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఉన్నానంటే జనరల్గా ఇప్పుడు మనమే ఉంటామప్ప సపోజ్ ఒకరోజు కాలేజీ పోయినాం రెండు రోజులు పోయినాం మూడో రోజు పోవాలనిపిస్తుంది మూడు రోజులు పోలే నాలుగో రోజు పోవద్దు అనిపిస్తుంది ఒక కాలేజీ విషయంలోనే అలా ఉంటే నేను త్రీ ఇయర్స్ యూట్యూబ్లో వీడియోలు చేస్తూ యూట్యూబ్లోనే ఉన్నానంటే నాకు యూట్యూబ్ని ఎలా వదులుకోవాలనిపిస్తుంది చెప్పారు మీరే కదా యూట్యూబ్లో ట్రెండ్ సెట్ చేస్తా అని చెప్పినా నేను నిజంగానే చేస్తారా అనేది క్వశ్చన్ అనమాట యూట్యూబ్లో ట్రెండ్ సెట్ చేయడం అంటే ఏం లేదబ్బా ప్రజెంట్ ట్రెండ్ ఏందో తెలుసుకుందాం మనం ఫస్ట్ యూట్యూబ్లో ప్రజెంట్ ట్రెండ్ అయితే ట్రోల్స్ నడుస్తున్నాయి ట్రోల్స్ ఛానల్స్ ట్రోల్స్ వీడియోస్ బాగా చూస్తున్నారు తర్వాత ప్రాంక్స్ నడుస్తున్నాయి ఒకప్పుడు అర కాన్సెప్ట్ బాగా నడుస్తున్నాయి కానీ ఇప్పుడు అది కూడా పోయింది ప్రజెంట్ అయితే బాగా నడుస్తుంది ఇవి షార్ట్స్ నడుస్తున్నాయి ఇంకంతే ఈ ముఖ్యంగా ఈ మూడు నాకు నచ్చవు ఈవెన్ ఇప్పుడు నడిచే ట్రెండ్ ఫాలో అవుదామని అంటే ఇవి నాకు ఎక్కువ నచ్చవు ఇష్టం లేదు ఇష్టం లేని పనులు మనం చేయలేము కదా సరే మరి ట్రెండ్ సెట్ చేయొచ్చు కదా అని అనొచ్చు ట్రెండ్ సెట్ చేయాలంటే ఇప్పుడు ట్రెండ్ ఎంతో మనకు తెలిసింది ట్రెండ్ సెట్ చేయాలంటే ఇంతకు మించి చేయాలి అంటే ఇవే నచ్చలే నాకు ఇంతకు మించి అనేది నచ్చుదా సో కాబట్టి ట్రెండ్ సెట్ చేయడం అంటే ఏదో చేయడం కాదు మనం ఉన్నంతలే మనం చేసే దాంట్లోనే ట్రెండ్ సెట్ అయ్యే విధంగా చూసుకోవాలా మనం చేసే వీడియోలు కావచ్చు మనం దాంట్లోనే ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తున్నాం లాగ్స్ చేస్తున్నాం కొంచెం న్యాచురల్గా చేయాలని ట్రై చేస్తున్నాం దాంట్లోనే ఏదైనా ట్రెండ్ చేస్తే బాగుంటుంది సో ఆ విధంగా ఆలోచిద్దాం నెక్స్ట్ నెగిటివ్ కామెంట్స్ గురించి ఈ మధ్య మనం ఊరి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి నెగిటివ్ కామెంట్లు చాలా ఎక్కువైనాయి నెగిటివ్ కామెంట్స్ వచ్చే మనం బాధపడద్దు ఎందుకు చెప్పనా మనం సక్సెస్ అవుతున్న దానికి ఒక నిదర్శనమే నెగిటివ్ కామెంట్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను నెగిటివ్ కామెంట్స్ రాస్తాడబ్బా మన కోసం మన గురించి మన లోన్కి వెళ్ళి మరీ రాసినాడు మన ఇన్నర్ ఫీలింగ్స్ కూడా రాస్తారు వాళ్ళు అంతగా రాస్తున్నారంటే వాళ్ళు మనకంటే మన గురించి మనం ఆలోచించేదానికంటే వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఆ రకంగా చెప్పుకుంటే మనం వన్ టైప్ ఆఫ్ సెలబ్రిటీ అంతేనా ఇప్పుడు బయట చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు సినిమా హీరోలు కావచ్చు చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు కదా వాళ్ళ గురించి నెగిటివ్ రాస్తారు కావాలంటే చూడండి వాళ్ళ వీడియోల్లో పోయి నెగిటివ్గా ఎక్కువ కామెంట్స్ ఉంటాయి సో ఆ నెగిటివ్ కామెంట్స్ రాస్తున్నారంటే వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి వాళ్ళు చేసేది వీళ్ళకి నచ్చో నచ్చకనో ఏదో అనిపించి వాళ్ళు నెగిటివ్ రాస్తుంటారు ఇప్పుడు నా గురించి కూడా నెగిటివ్ రాస్తున్నారంటే మనం సెలబ్రిటీతో సమానమే కదా అంతే కదా అంటే మనం సెలబ్రిటీ కాలే ఫీల్ అవుతున్నాం అవసరం లేదు మనకి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే మనం సెలబ్రిటీ అయినట్టే మనం నెగిటివ్ కామెంట్స్ గురించి అయితే ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదనేది నాకు బాగా రిలైజ్ అయినా నెగిటివ్ కామెంట్స్ వస్తేనే మంచిది ఇంకోటి చెప్పినా మనం పెట్టిన వీడియో కంప్లీట్గా చూసేది నెగిటివ్ కామెంట్ పెట్టేటోడే పాజిటివ్ కామెంట్ పెట్టేటోళ్ళు చూడరు ఎందుకంటే వాళ్ళు చూస్తారు కొంతవరకు సూపర్ సూపర్ అని రాయడమో లేకపోతే మంచి తమ్ము వేయడమో ఇట్లా చేస్తారు అదే నెగిటివ్ కామెంట్ చేస్తాడు ఏంటంటే కంప్లీట్ వీడియో ఒక్కసారి కాదు రెండు సార్లు చూస్తాడు చూసి ఇంక నేను ఏమని నేను అని ఆలోచన చేసుకొని మెసేజ్ రాస్తారనమాట సో అందులో మనం సక్సెస్ అయినట్టే ఎందుకంటే మన వీడియో కంప్లీట్గా చూస్తున్నాడు అంటే ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ వస్తే అంత సక్సెస్ వెనకాల కుట్ర జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నామబ్బా కొంతమంది ఏం చేస్తారంటే ఒక మనిషిని మనం ఏదో ఒక రకంగా దెబ్బతీయాలనుకో ఫిజికల్గా అటాక్ చేయాలనుకుంటారు అది కుదరలే అనుకో ఏదైనా టెక్నికల్గా అటాక్ చేయాలనుకుంటారు అది కూడా కుదరలే అనుకో మెంటల్గా టగ్ చేస్తారు గుర్తుపెట్టుకో మెంటల్గా అంటే ఏంది ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఏమన్నా లొసుకులు ఉండయా లేకపోతే వాడు చేసే పనిలో అంత బాగున్నా కూడా ఏదో లొసుకు పెట్టాలా అప్పుడు ఆటోమేటిక్గా వాడు మెంటల్గా వీక్ అవుతాడన్నమాట నాకు ఎలామంది ఏముంది మనం అందరం ఇండియన్స్ ఇండియన్ సైకాలజీ ఏంది వాడు బాగుపడకపోయినా పర్వాలేదు ఇంకొకడు బాగుపడద్దు ఇది కాన్సెప్ట్ మన దగ్గర నిజమే అది ఇంకొకడు బాగుపడేటువంటి ఎలా వాడిని దెబ్బ కొట్టాల వాడిని ఎలా తగ్గించాలనేదే కాన్సెప్ట్ తగ్గించడానికి ఎన్ని రకాలుగా ఉంటాయి ఫిజికల్గా ఉంటుంది టెక్నికల్గా ఉంటుంది లాస్ట్ మెంటల్గా ఉంటుంది అసలు ఫిజికల్ టెక్నికల్ కంటే మెంటల్ డేంజర్ ఫిజికల్ టెక్నికల్ జోలు పోయినామనుకో ఎఫెక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కొట్టినామనుకో వాడికి కేజీ పెట్టుడు ఏదో ఒకటి అవుతుంది అదేవిధంగా టెక్నికల్ కనుకో అది పెద్ద ఇష్యూ ఉంటుంది అదే మెంటల్ కనుకో ఏం లేదు మెంటల్గా అనేది ఈజీ ఎవడైనా ఏమైనా చేయచ్చు యువ ఏడు చేసినాడనేది కూడా తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేటివ్ కామెంట్ చేసేటోళ్ళు వాళ్ళే ఉండొచ్చు మనకు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు మనల్ని వీక్ చేయడానికి ఒక కంకణం కట్టుకొని ఈ విధంగా నేటివ్ కూడా ఎస్ ఉండేసి వీడిని మనం వీక్ చేయాలని ఇంకా నెక్స్ట్ ఏమీ కొన్ని టాపిక్స్ రాసుకుని గుర్తుండవని యూట్యూబ్లో సక్సెస్ అవుతున్నాం ఎస్ పక్కా ఇది ఎందుకంటే మనం ఊళ్ళో ఉన్నప్పుడు మనకు వ్యూస్ మా అంటే రెండు వందలు మూడు వందలు డెడ్ లైన్ వస్తుండే ఇప్పుడు ఇటుకొచ్చినాక ప్రతి వీడియో మినిమం వెయ్యి రెండు వేలు అట్లీస్ట్ తక్కువలో అన్నీ ఆరు ఏడు వందల వ్యూస్ పక్కా అవుతున్నాయి అంటే మనం సక్సెస్ అవుతున్నట్టే కదా వచ్చి మనం ఇప్పటికి మూడు నెలలు కూడా కాలే ఈ మూడు నెలల్లో ఎంత గ్రోత్ వచ్చింది ఇంకో మూడు నెలల తర్వాత వేరే ఉండొచ్చు ఇంతకు డబల్ కావచ్చు మనకు ఊర్లో వచ్చే వ్యూస్కి ఇప్పుడు వీటికి వచ్చినాక త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ వస్తున్నాయి మనకు కొన్ని వీడియోలు టెన్ టైమ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి వ్యూస్ సో మనం సక్సెస్ అవుతున్నట్టే కదా చాలామంది అంటే యూట్యూబ్లో యూట్యూబ్ పట్టించుకోకుంది మనల్ని సజెస్ట్ చేయకుంది మనం ట్రెండింగ్ లేకోకుండా ఉంటున్నాం కానీ యూట్యూబ్ పట్టించుకుంటుంది కానీ దానికి ఒక టైం రావాలి నాకైతే ఇన్నిళ్ళకి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అంజీ అదిరింది ఛానల్ నేను ఆ ఛానల్ పెట్టి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలైనా నాకు ఇంతవరకు యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకోవాలి ఆ ఛానల్లో అయినా నేను పోరాడుతున్నా అది ఇప్పుడు వైరల్ అవుతుంది ఛానల్ ప్రతి వీడియో రెండు వేలు మూడు వేలు కొన్ని ఐదు వేలు కొన్ని ఏడు వేలు ఇట్లా అవుతుంది కారణం యూట్యూబ్ పట్టించుకుంటుంది కాబట్టి యూట్యూబ్ ఎప్పుడైనా పట్టిస్తుంటుంది మనం చేసే ప్రాసెస్ చేస్తుండాలన్నమాట ఇక నెగిటివ్ కామెంట్లకు భయపడి వాళ్ళు ఇట్టు అన్నారా వీళ్ళు ఇట్టు అన్నారని బ్యాక్ స్టెప్ వేసినాం అనుకో మనం వాటికే క్లోజ్ చేసుకుంటాం నేను మూడేళ్ళ నుంచి పోరాడుతున్నా అంటే నాకు ఎంతో స్ట్రెంత్ ఉంటుంది నేను ఎంతమందిని చూసినట్టా ఈ జర్నీలో ఎంతోమంది బాధ పెట్టిండి నన్ను సో అవన్నీ లైట్ తీసుకోవాలి మనం అనుకునేది చేసేయాలి అంతే కాకపోతే ఏంటంటే మనకి ఇంత టైం అయినా ఎందుకు సక్సెస్ రాలని కొంతమంది క్వశ్చన్ వేస్తుంటారు దానికైతే సమాధానం చెప్తా ఇప్పుడు ట్రెండ్ ఏంది చెప్పినా మూడు చెప్పినా ఆ మూడు మనం చేయట్లే ఆ మూడు చేస్తే మనం కూడా సక్సెస్ అవుతాం తొందరగా బట్ అవి నాకు నచ్చలే అందులో నాకు నా నేను కోరుకునే థీమ్ దానిలో లేదు లేనప్పుడు నేను ఎందుకు చేస్తా చేయను కదా డబ్బు కోసమే అంటే చేయొచ్చు అవి ఆ మూడు చేస్తే డబ్బు వస్తుంది కానీ డబ్బు కోసమే చేయట్లే కదా నేమ్ రావాలా మరి ఆ మూడు చేస్తే నేమ్ రాదా అనొచ్చు మేబీ అది వచ్చినా నాకు సాటిస్ఫై అవ్వను నేను వస్తుంది వచ్చేటోళ్ళకు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ రూపంలో వచ్చినది సో అందుకోసమే నేను అనుకున్నట్టు నా పద్ధతులనే చేస్తుండ నాకు అనుకునే తీరుగా నేను పేరు వచ్చేంత వరకు చేస్తూనే ఉంటాను రాకపోతే రాకపోయినా ఏమి నేను ఈ నేళ్ళ నుంచి ఉండ యూట్యూబ్లో ఇప్పుడు నన్ను యూట్యూబ్ దయతలిచింది నెక్స్ట్ మంత్ మేబీ శాలరీ తీసుకుంటా శాలరీ తీసుకునే ఇంకా గ్రోత్ అవ్వచ్చు నేను అంజీ అద్భుతాలకు కంటే అంజీ అదిరింది ఛానలే పెద్ద ఛానల్ కావచ్చు చెప్పలేం కదా అది ఇదే బా మెయిన్ అయితే ఈ వీడియో అయితే ఇంత అబ్బా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్